విష్ణుమూర్తి ఆదేశించడంతో ద్వాపరయుగంలో కృష్ణుడికి చెల్లెలుగా జన్మించింది యోగమాయ. కానీ పుట్టిన కొంతసేపటికే యోగమాయ చనిపోతుంది. అలా చనిపోయిన యోగమాయ మళ్ళీ కృష్ణుడి ఆదేశం మేరకు కలియుగంలో ఒక గ్రామదేవత కింద అవతరించింది. అలా మన రాయలసీమలో అవతరించిన గ్రామదేవతే ఈ గంగమ్మ తల్లి. రాయలసీమలో చాలా గ్రామాల్లో ఈ గంగమ్మ తల్లి గ్రామదేవతగా ఉన్నది. ప్రతి సంవత్సరం జాతర కూడా చేస్తారు. అయితే ప్రతి సంవత్సరం తిరుపతిలో జరిగే గంగమ్మ తల్లి జాతరలో కోడ్లని మేకల్ని బలి ఇస్తారు. కానీ 30 ఏళ్ల క్రితం వరకు దున్నపోతుల్ని బలిగా ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని మంది ఇస్తున్నారులేండి, కానీ కొన్ని 100 సంవత్సరాల క్రితం మనుషుల్నే బలిగా ఇచ్చి నరబలులు చేసేవాళ్ళు. ఈ జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం ప్రకారం అందరూ బూతులు తిడతారు, విచిత్రమైన వేషధారణ చేస్తారు, అమ్మవారి చెంపని కత్తితో గోళ్లతో కోసేస్తారు. ఇలా విచిత్రంగా జరిగే ఈ జాతరకి కేవలం తెలుగు వాళ్లే కాదు, కర్ణాటక తమిళనాడు నుంచి కూడా కొన్ని 1000 మంది వస్తూ ఉంటారు. ఎందుకని ఈ జాతరలో బలిలు ఇస్తారు, బూతులు ఎందుకు తిడతారు, ఇలా విచిత్రంగా వేషధారణ ఎందుకు చేస్తారు, అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు కోసేస్తారు, ఈ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా ఎందుకు కొలుస్తారు, ఇలాంటి విషయాలతో పాటు గంగమ్మ తల్లి పూర్తి కథని ఈ వీడియోలో నేను చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అది ద్వాపర యుగం. అంటే మన ముందు యుగం ముగిసే సమయంలో కంసుడు, దుర్యోధనుడు వంటి రాక్షస గుణమున్న మానవులు ఈ భూమి మీద ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉంటారు. దాంతో విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో భూమి మీద అవతరించాల్సిన సమయం వచ్చింది అని నిర్ణయించుకొని కొన్ని మంది దేవీ దేవతలను పిలిచి తను కృష్ణుడి రూపంలో అవతరించడానికి ముందే ఎవరెవరు ఏ రూపాల్లో జన్మించాలి అని అందరికి ఆదేశాలిస్తాడు. అలా ఆదిశేషుని బలరాముడిగా జన్మించమని, తన సోదరిగా యోగమాయని జన్మించమని ఆదేశిస్తాడు. అలా దేవకీ గర్భంలో కృష్ణుడు జన్మిస్తే యశోదాదేవి గర్భంలో బలరాముడు ఇంకా యోగమాయ జన్మిస్తారు. కానీ దేవకీ గర్భంలో పుట్టిన కృష్ణుణ్ణి తీసుకువెళ్లి వసుదేవుడు యశోద దగ్గర పెట్టి యశోదాదేవికి జన్మించిన యోగమాయని తీసుకువచ్చి దేవకీ పక్కన పెడతాడు. అయితే వసుదేవుడు కృష్ణుణ్ణి దేవకీ పక్కన పెడుతున్నప్పుడు కృష్ణుడు యోగమాయని చూసి, నువ్వు ఇప్పుడు దైవ కార్యం చేస్తున్నావు, నిన్ను దేవకీ చెంతకి తీసుకువెళ్లగానే కంసుడు వచ్చి నిన్ను నేలకేసి కొడతాడు, దాంతో ఈ యుగంలో నీ అవతారం చాలిస్తుంది, కానీ మళ్ళీ వచ్చే కలియుగంలో నువ్వు గ్రామదేవతగా జన్మించు, అప్పుడు నీ పరాక్రమాన్ని మహిమని అందరికీ చూపించు అని చెప్తాడు. ఆ తర్వాత కృష్ణుడు పెద్దయ్యాక రేపల్లెని విడిచి ద్వారకకి వస్తాడు. అయితే ద్వారకలో కృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటాడు. కానీ చిన్నప్పటి నుంచి పెంచిన యశోదాదేవి మాత్రం కృష్ణుడి వివాహానికి రాలేకపోతుంది. దాంతో కృష్ణుడు యశోదాదేవితో, నేను మళ్ళీ కలియుగంలో అవతరిస్తాను, అప్పుడు ఒక తల్లిగా నువ్వే నాకు మళ్ళీ పెళ్లి చేస్తావు అని ఆశీర్వదిస్తాడు. కృష్ణుని అవతారం అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామి కింద ఈ భూమి మీదకి వచ్చారు. అలా వచ్చిన వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి రూపమైన పద్మావతీదేవికి వివాహం చేయడం కోసం యశోదామాత వకులాదేవి కింద జన్మించింది. అదే విధంగా యోగమాయి కూడా రాయలసీమ ప్రాంతంలో జన్మించి ఒక ఉగ్రమైన రూపంలో సరిహద్దుల్లో తిరుగుతూ ఉండేది. అలా ఉన్న సమయంలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యుల వారు ఆ ప్రాంతంలో తిరుగుతూ రాత్రిపూట ఒక చెట్టు కింద నిద్రపోదామని వెళ్తారు. ఆ చెట్టు మీదే ఉన్న గంగమ్మ తల్లి రామానుజాచార్యుల వారిని చూసి ఒక్కసారిగా మీదకి దూకుతుంది. కానీ రామానుజాచార్యులు మంత్రించిన అక్షింతలను తన మీదకు వేసి గంగమ్మ తల్లిని బంధించి ఒక చిన్నపిల్ల రూపంలోకి మార్చేస్తారు. అలా చిన్నపిల్లగా మారిపోయిన గంగమ్మ తల్లిని రామానుజాచార్యుల వారు తిరుపతికి తీసుకువచ్చి అవలి అనే ప్రదేశంలో వదిలేస్తారు. దాంతో గంగమ్మ తల్లి ఆ గ్రామంలో కనిపించిన ఒకరి ఇంట్లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు గంగమ్మని చూసి, చిన్నపిల్ల చాలా ముద్దుగా ఉంది కదా, ఎక్కడి నుంచో వచ్చింది అని వాళ్ళ కూతురులాగా పెంచుతారు. అలా వాళ్ళింట్లోనే గంగమ్మ 6 అక్కచెల్లెళ్లతో కలిపి పెరుగుతూ ఉంటుంది. అయితే అప్పట్లో రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం 76 పాలెగాళ్లు పాలించేవాళ్ళు. అందులో ఈ తిరుపతి, అవలి ఈ ప్రదేశాలని పాలించే పాలెగాడు చాలా క్రూరుడు, మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు. కంటికి కనిపించిన అమ్మాయిలందరినీ ఎత్తుకు వెళ్ళిపోయేవాడు. వాడు ఒకసారి గంగమ్మని చూసి గంగమ్మను కూడా ఎత్తుకెళ్లిపోదామని అనుకుంటాడు. కానీ గంగమ్మ వాడి దగ్గర నుంచి తప్పించుకొని వాణ్ణి చంపుతానని శపథం చేస్తుంది. దాంతో జ్యోతిష్కులని పిలిపించి మాట్లాడితే ఆ జ్యోతిష్కులు వచ్చి, గంగమ్మ దైవ స్వరూపం, తొందరలోనే నువ్వు చనిపోతావు అని ఆ పాలగాడికి జ్యోతిష్కులు చెప్తారు. దెబ్బకి పాలగాడు భయంతో వాడి ఇల్లు వదిలేసి వేరే వేరే చోట్ల తలదాచుకుంటూ గంగమ్మకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. గంగమ్మని చూసిన ప్రతిసారి ఆ పాలగాడు దాక్కుంటున్నాడు అని గంగమ్మ విచిత్రమైన వేషాలు వేసుకుని తిరుపతి రోడ్ల మీద తిరుగుతూ
తిరుగుతూ ఆ పాలగాడిని రెచ్చగొట్టడానికి బూతులు కూడా తిడుతుంది. అలా వేరువేరు వేషాలు వేసి ఆఖరిగా ఒక దొర వేషం వేస్తుంది. గంగమ్మే వచ్చింది అని తెలుసుకోకుండా ఆ పాలగాడు వచ్చి గంగమ్మకి దొరికిపోతాడు. అప్పుడు గంగమ్మ తల్లి ఆ పాలగాడిని చంపి ఆ ప్రాంతానికి పట్టిన దరిద్రాన్ని వదిలిస్తుంది. అలా రాక్షసుల్లాంటి పాలగాళ్లతో ఉన్న ఇబ్బంది ఆ రోజుతో పోయింది. కానీ అది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఆ గ్రామాల్లో కరువులు వ్యాధులు తరచుగా వచ్చేవి. మసూచి లాంటి వ్యాధులతో చాలా మంది ఆ గ్రామాల్లో చనిపోయేవారు. చనిపోకుండా అందరినీ కాపాడమని గంగమ్మ తల్లికి ఊరి పెద్దలు ప్రార్థిస్తారు. అప్పుడు గంగమ్మ తల్లి, నాకు సంవత్సరానికి ఒక్కసారి జాతర చేయండి, ఆ జాతరలో నాకు ఒక మనిషిని బలి ఇవ్వండి, మీ అందరికీ వచ్చిన వ్యాధులన్నీ ఆ మనిషి ప్రాణంతో పాటే నేను తీసేసుకుంటాను అని చెప్తుంది. దాంతో కొన్ని వందల మంది బతకడం కోసం ప్రతి సంవత్సరం ఒక మనిషిని బలిగా ఇచ్చేవాళ్ళు. అయితే ఆ గ్రామ పెద్దలు ఏం చేశారంటే, సొంత ఊరి వాళ్ళని బలి ఇవ్వడానికి బదులుగా ఎవరైనా బయట వాళ్ళు ఈ ఊరికి వస్తే వాళ్ళల్లో ఒకడిని అమ్మవారికి బలిగా ఇచ్చేద్దాం అని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తాతాచార్యులు వారు తన శిష్యులతో పాటు ఈ గ్రామానికి వస్తారు. వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆ వంశంలో ఉన్న వాళ్ళని తాత అని పిలిచారు కాబట్టి ఆ వంశం వాళ్ళ అందరినీ తాతాచార్యులు వారు అని అంటారు. సరిగ్గా ఆ జాతరకి కొద్ది రోజుల ముందే రావడం వల్ల ఈ ఊరు వాళ్ళందరూ కలిపి తాతాచార్యులని వాళ్ళ శిష్యుల్ని బంధించేస్తారు. వాళ్ళని ఎందుకు బంధిస్తున్నారో తెలుసుకుందామని తాతాచార్యులు ఊరి పెద్దల్ని ఎందుకు అని అడుగుతారు. అప్పుడు గ్రామ పెద్దలు తాతాచార్యులు వారికి జరిగిన విషయం అంతా చెప్పి, మీ అందరిలో ఎవరో ఒకరిని గ్రామ దేవతకి బలిగా ఇస్తాము అని అంటారు. దాంతో తాతాచార్యులు, నా శిష్యుల్ని వదిలేయండి, నేనే బలి అవుతాను అని చెప్తారు. దానికి ఊరి పెద్దలు ఒప్పుకొని మరుసటి రోజు బలికి అన్నిటినీ సిద్ధం చేసుకుంటారు. అయితే ఆ జాతర జరగబోయే చోట తాతాచార్యుల వారు నారాయణ కవచాలు లాంటివి వేస్తారు. మరుసటి రోజు జాతర మొదలవుతుంది. వీళ్ళకి బలి ఇవ్వాల్సిన సమయంలో ఆ గ్రామంలో ఒకడికి అమ్మవారు పూని బలి నరబలి అని అరుస్తాడు. అప్పుడు తాతాచార్యులు ఆ కవచాల్ని ప్రయోగించి ఎర్రగా కాలిన శంఖాన్ని చక్రాన్ని అతని భుజం మీద అంటించడానికి ప్రయత్నిస్తారు. దాంతో అమ్మవారు ఆ మనిషి లోపల నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ తాతాచార్యుల వారు వేసిన కవచాల వల్ల బయటికి వెళ్ళలేకపోతుంది. ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తుండగానే తాతాచార్యులు గంగమ్మ తల్లిని తిరిగి విగ్రహంలో ప్రతిష్ఠించి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి పట్టుకు వెళ్ళిపోతారు. అలా పట్టుకు వెళ్లిన గంగమ్మ తల్లి విగ్రహాన్ని తిరుపతిలో ఒక చోట ప్రతిష్ఠిస్తారు. నరబలులు కోరే అంత ఉగ్ర రూపంలో ఉన్న గంగమ్మ తల్లిని శాంతపరిచి అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించారు. అదే ఇప్పటికీ ఉన్న తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం. అయితే ఒక 30 సంవత్సరాల క్రితం నొచ్చిలి కుప్పిరెడ్డి అనే ఒక పూజారి ఉండేవాడు. ప్రతిరోజు ఏదో ఒక మిఠాయిని తెచ్చి గంగమ్మకి నైవేద్యంగా పెట్టేవాడు. అలా పెట్టిన తర్వాత గుడిని ప్రదక్షిణాలు చేయడానికి వెళ్లి తిరిగొచ్చి చూసేటప్పటికి నైవేద్యం అక్కడ ఉండేది కాదు. దాంతో గంగమ్మే ఆ నైవేద్యాన్ని తిన్నాది అని చాలా సంతోషించేవాడు. కానీ ఒక రోజు ఆ నైవేద్యం అక్కడ అలాగే ఉండిపోతుంది. ఎంతసేపు బ్రతిమలాడిన అమ్మవారు తినకపోవడంతో ఆ పూజారి ఒక రాయిని అమ్మవారి మీదకి విసురుతాడు. దాంతో విగ్రహానికి ఉన్న ముక్కు అక్కడ విరిగిపోతుంది. తర్వాత మళ్ళీ సిమెంట్ వేసి అతికించారు. అమ్మవారి ఊరు మారింది. కానీ సంవత్సరానికి ఒక్కసారి చేసే జాతర మాత్రం ఆగలేదు. అయితే ఈ జాతరలో అమ్మవారికి కోళ్లని మేకలని దున్నపోతుల్ని బలి ఎందుకిస్తారో చెప్తాను. సామాన్యంగా మనం ఆరోగ్యం బాగుండాలనో ఐశ్వర్యం పెరగాలనో లేదా మన పంటలు బాగా పండాలనో మొక్కుకుంటాం. అలా మొక్కుకున్నవి నెరవేరినప్పుడు, ఐశ్వర్యం కోసం మొక్కుకుంటే అది నెరవేరినప్పుడు కృతజ్ఞతగా కొంత ధనాన్ని ఇస్తాము. అలాగే ఆరోగ్యం కోసం మొక్కుకుంటే నడిచి వస్తామనో లేదా నడిచి మెట్లు ఎక్కుతామనో లేదా ప్రదక్షిణలు చేస్తామనో మొక్కుకుంటాం. అదే పంట బాగా పండితే ఆ పంటలో మొదట కొంత తీసేసి కృతజ్ఞతగా దేవుడికి అర్పించుకుంటాం. కాబట్టి మనం ఏం కావాలని కోరుకుంటామో అది నెరవేరితే దాంట్లో కొంత భాగాన్ని కృతజ్ఞతగా దేవుడికి అర్పించుకుంటాం. అదే విధంగా కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ బాగుండాలి అని వాళ్ళల్లో ఒకడిని బలిగా ఇచ్చేవాళ్ళు. ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఎక్కువ మంది సైనికులు చనిపోకూడదు అని ఒకడిని బలిగా ఇస్తారు. ఇప్పుడైతే ఎవ్వరూ కోళ్లని మేకల్ని పెంచట్లేదు. కానీ అప్పటి కాలంలో ప్రతి కుటుంబం కోళ్లనో మేకలనో ఆవులనో దున్నపోతులనో పెంచేది. దాంతో వాళ్ల కుటుంబం బాగుండడానికి వాళ్ల కుటుంబ సభ్యుల్లాంటి ఆ జంతువుల్లో ఒకదానిని అమ్మవారికి బలిగా ఇవ్వడం మొదలు పెట్టారు. అలా సంవత్సరానికి ఒకసారి బలిగా ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబం బాగుండేది అని భావించారు కాబట్టే అది కొనసాగింది. అలా ఆ సంప్రదాయం కొనసాగి
కొనసాగి ఇప్పటి వరకు వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే ఎవ్వరు కోళ్ళని మేకల్ని పెంచట్లేదు. అయినా సరే కుటుంబం బాగుండడానికి బలివ్వాలి అనే ఉద్దేశంతో కోడినో మేకనో కొనేసి అమ్మవారికి బలిగా ఇచ్చేస్తున్నారు. మళ్ళీ అలా బలిగా ఇచ్చిన దాన్నే కూరొండుకొని తినేస్తున్నారు. సంప్రదాయాలు పాటించడం మంచిదే, కానీ అది దేనికోసం చేసేవారు, ఎందుకోసం చేసేవారు, ఎలా చేసేవారు అని తెలుసుకొని మనం చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ జాతరలో బూతులు ఎందుకు తిడతారో చెప్తాను. మన పండగలన్నీ ఏదో ఒక దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాయి, లేదా ఒక రాక్షసుడి అంతాన్ని వేడుక చేసుకుంటూ ఉంటాయి. రెండు కలిపి కూడా ఉంటాయి. ఉదాహరణకి దసరా, ఒకవైపు అమ్మవారిని ఆరాధిస్తాం, మరోవైపు అదే విజయదశమి రోజు రాముడు రావణాసురుడు లాంటి రాక్షసుడిని సంహరించాడు. కాబట్టి రావణాసురుడు లాంటి రాక్షసుడు చనిపోవడంతో ఆ విషయాన్ని వేడుకగా చేసుకుంటాం. రాముడు రావణాసురుడిని ఒక్కసారే చంపారు, కానీ ఆ విషయం గుర్తు చేసుకోవడానికి మనం ప్రతి సంవత్సరం రావణాసురుడి విగ్రహాన్ని తగలబెడుతూ ఉంటాం. అది కూడా రాముడు చంపిన విధానంలోనే. అంటే రావణాసురుడి నాభిలోకి బాణాన్ని వేసి కాల్చి వేడుక చేసుకుంటాం. అలాగే హోలీ ముందు రోజు రాత్రి హోళికా దహనం చేసి వేడుక చేసుకుంటాం. ఇదే విధంగా ఈ జాతరలో కూడా వేడుక చేసుకుంటాం. గంగమ్మ తల్లి ఆ పాలెగాడిని చంపడం కోసం విచిత్రమైన వేషధారణలు వేసి బూతులు తిడుతూ వీధుల్లో తిరిగింది. అలా అమ్మవారు చేసినట్టుగానే విచిత్రమైన వేషధారణలు అందరూ చేసి అమ్మవారు తిరుగుతున్నట్టుగా బూతులు తిడుతూ వీధుల్లో తిరుగుతారు. కానీ గంగమ్మ తల్లి కథ తెలియకపోవడం, అలాగే ఈ వేడుక వెనక ఉన్న అర్థం తెలియకపోవడం వల్ల చాలా మంది దీన్ని తప్పుగా చూస్తూ ఉంటారు. ఇలాంటి వేడుకలన్నిటి వెనక ఉన్న అర్థం ఒకటే, రాక్షసుల్లాంటి వాళ్ళు ఎన్ని మంది జన్మించినా వాళ్ళని సంహరించడం కోసం, ప్రజల్ని కాపాడడం కోసం దేవుడు మళ్లీ మళ్లీ ఏదో ఒక రూపంలో అవతరించి వాళ్ళని అరికడతాడు అని. అయితే ఆఖరిగా ఈ జాతరలో అమ్మవారి ముఖాన్ని కోసేసి గోళ్లతో ఎందుకు రక్కుతారో చెప్తాను. మీకు విజయనగరంలో జరిగే సిరిమానోత్సవం గురించి తెలుసా? ఒకవేళ తెలియకపోతే దాని మీద నేను ఒక వీడియో చేశాను, ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కామెంట్స్ లో ఆ లింక్ పెట్టాను, ఖచ్చితంగా చూడండి. అయితే ఆ సిరిమానోత్సవంలో ఏం జరుగుతుందంటే, అమ్మవారు చూపించిన ఒక చెట్టులోని అమ్మవారిని ప్రతిష్ఠించి 3 రోజులు ఉత్సవంగా జరుపుకుంటారు. ఆ 3 రోజులు అమ్మవారు ఆ చెట్టులో ఉన్నారు కాబట్టి ఈ ఉత్సవం అయిపోయిన తర్వాత ఆ చెట్టులో చిన్న మొక్క అయినా దొరికితే చాలు, తీసుకువెళ్లి ఇంట్లో పెట్టి పూజిద్దాం అని అనుకుంటారు. ఆ చిన్న మొక్క దొరకడం కోసం ఎగబడతారు. అదే విధంగా ఈ గంగమ్మ తల్లి జాతరలో కూడా గంగమ్మ తల్లిని ఒక మట్టి విగ్రహంలో ప్రతిష్ఠిస్తారు. ఈ 7 రోజుల జాతర అయిపోయిన తర్వాత పేరంటాలు వేషాల్లో మొదటిగా వచ్చి ఆ 7 అడుగుల విగ్రహంలో నుంచి మొదటిగా కత్తితో కొంత మట్టిని తీస్తారు. దాని తర్వాత మిగిలిన భక్తులందరూ ఎగబడి వాళ్ల గోరులతో రక్కి ఎంత మట్టి వస్తే అంత తీసుకుందాం అనే ఉద్దేశంతో చేస్తారు. ఆ మట్టినే తీసుకువెళ్లి వాళ్ళ పూజ గదిలో పెట్టుకుని తర్వాత వాళ్ళు బొట్టుగా పెట్టుకుంటారు. ఇలా మన హిందూ వేడుకల్లో జరిగే ప్రతి అంశం వెనక ఏదో ఒక అర్థం ఉంటుంది. అది తెలుసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టమైన దేవుడి గురించి కామెంట్స్ లో నింపేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నా, కాబట్టి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మన వీడియోలకి మనం లైక్ చేసుకోకపోతే ఇంకెవరు లైక్ చేస్తారు చెప్పండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా చూడండి, బాగుంటాయి. మీకు నచ్చాయంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, జై హింద్.